ఏదేమైనా మీలో 72% నీరు, 12% భూమి, కేవలం 6% గాలిని కలుగున్నారు. ఆ 6% గాలిలో గాలెప్పుడూ ఊపిరిలోనే ఉండదు. మీలో ఉన్న 6% గాలిలో కేవలం 1% కన్నా తక్కువే మీరు పీల్చేది. మిగతాది అలా ఉంటుందంతే. మీ శరీరంలోని ప్రతి కణంలోనూ గాలి ఉంటుంది. కాబట్టి గాలి అంటే అది కేవలం మీరు పీల్చేదే కాదు, మీ ప్రతి కణంలోనూ 6% గాలి ఉంది. బుర్రలో ఉన్న గాలిని కాస్త తీసేస్తే అంతా బాగుంటుంది. అది మీ ఊపిరితిత్తుల్లో, గుండెలో, కండరాలలో ఉంటే మంచిది. ఆక్సిజన్ ఉంటే అవి బాగా పనిచేస్తాయి. మీకు తెలిసిందేగా, ఆక్సిజన్ తక్కువైతే కండరాలు బిగుసుకుపోతాయి. ఎందుకంటే వాటికి గాలి కావాలి, లేకపోతే అవి సరిగా పనిచేయవు. నీరు 72%. మీరు నీటి గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. అది 72% కాబట్టి దానికి అమోఘమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. నేను ఇలా మూత తెరిచి మూత తీయకపోయినా కూడా నేను ఈ నీటికి ఏదైనా చెబితే అది గుర్తుంచుకుంటుంది. దీని గురించి ఎన్నో ప్రయోగాలు జరిగాయి కూడా. మీరు నీటిని నీటి సరఫరా కేంద్రం నుంచి నీరు మీ ఇంటికి పంపిణీ అవుతుంటే, ఉదాహరణకి ఆ నీరు 50 మలుపులు తిరిగి మిమ్మల్ని చేరుతుంటే ఎంతో బలంగా రకరకాలుగా నెట్టబడుతుంది కదా అది. మీరు కనుక 12 అంతస్తులో ఉంటే ఇంకా దూకుడుతో మిమ్మల్ని చేరుతుంది. ప్రయోగాలు ఏమంటున్నాయంటే, ఇలా ఇన్ని మలుపులు తిరిగి చేరే నీరు 60% విషంగా మారుతుంది అని. మీరు పంపులో నీళ్లు పట్టుకుని వెంటనే దాన్ని తాగితే అది మీ శరీరంలో విషంలా పనిచేస్తుంది. అదే మీరు దాన్ని తీసుకుని కాసేపు అలా పట్టుకుంటే అది మళ్ళీ మంచిగా మారుతుంది. ఎందుకంటే అది రసాయనికంగా విషంగా మారలేదు, దాని కణజాలంలో విషమైంది. రసాయనిక మార్పులు కాదు. అందుకే సాంప్రదాయాలు నేర్పే మీ బామ్మలు అవ్వలు మీకు చెప్పారు, నీటిని పట్టి రాత్రంతా ఇంట్లో శుభ్రం చేసిన బిందులో ఉంచి దానికి విభూతి, కుంకుమ పెట్టి, పైన మూత మీద ఒక పువ్వు పెట్టి, అవునా కాదా? సాంప్రదాయ కుటుంబాల్లో ఇదే చేస్తారు. రాత్రంతా ఉంచి పొద్దున తాగుతారు. బిందె నిండగానే తాగరు మీరు, ఎందుకంటే అది ఎన్నో జ్ఞాపకాలు పోగు చేసుకుంటుంది. మరింత సాంప్రదాయ కుటుంబాల్లో అయితే ప్రతిరోజు నీటికి పూజ చేస్తారు. తరువాతిది ఆహారం, అది భూతత్వం, 12%. అది చాలా ఎక్కువే కదా. అది మీలోకి ఎలా వెళుతుంది, ఎవరి చేతుల నుంచి మీకు అందుతుంది, మీరు దాన్ని ఎలా తింటారు, దాన్ని ఎలా తాకుతారు, ఇవన్నీ చాలా ముఖ్యం. ఆ తర్వాత గాలి 6%. ఆ 6%లో 1% లేదా అంతకన్నా తక్కువే మీ శ్వాస ద్వారా ఉన్నది. మిగతాదంతా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యం, ఎందుకంటే మీ గనక పిల్లలు ఉంటే కనీసం నెలకొక్కసారైనా వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. కాబట్టి సినిమాకి తీసుకెళ్లే బదులు ఒక నది ఒడ్డుకు తీసుకెళ్ళండి, ఈత నేర్పించండి, ఒక కొండ ఎక్కించండి. అసలు కొండలెక్కడున్నాయి సద్గురు? హిమాలయాలు చాలా దూరం కదా అంటారు. ఒక చిన్న గుట్ట కూడా పర్వతమే మీ పిల్లలకి, అవునా? ఒక చిన్న బండరాయి చాలదా? ఎక్కి వెళ్ళి దాని మీద కూర్చోమనండి, పిల్లలు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఆరోగ్యంగా అవుతారు, మీరు ఫిట్ అవుతారు. ముఖ్యంగా మీ శరీరం, మనసు వైవిధ్యంగా పనిచేస్తాయి. అన్నిటికంటే ముందు మీరు ఆ సృష్టికర్త యొక్క సృష్టికి దగ్గరగా గడుపుతారు. అదే కదా ముఖ్యం. కనీసం నెలకు ఒక్కసారైనా వెళ్ళి చూడండి. దానికి పెద్ద ఖర్చు ఏమీ ఉండదు. ఖర్చు పెట్టకుండా మీరు మీ అన్నం, ఆవకాయ తీసుకుని వెళ్ళి తినలేరా? మీ దగ్గర ఎలాగో ఉందిగా, దానికి విడిగా ఖర్చు చేయనవసరం లేదు. బస్సులోనో కారులోనో వెళ్తే ఖర్చు అవుతుంది అనుకుంటే అందరూ సైకిల్ మీద వెళ్ళండి. హైదరాబాద్ నుంచి సుమారు 3 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్ల లోపలే వెళ్ళి ఆ రాళ్ళ మీద కూర్చుని కాస్త ఎండ కాచుకుని, ఇది చాలా ముఖ్యం కదా మీ శరీరానికి, మంచి గాలి, మంచి నీరు, ఇవి చాలు. మీరు చేసేది భూతశుద్ధి, చాలా సహజ పద్ధతి ఇది. ఇది అసలైన భూతశుద్ధి కాదు, కానీ ఏదో ఒక భూతశుద్ధి చేస్తున్నారు కదా మీరు. నేను చెబుతోంది అదే, మీరు ఆహారాన్ని, నీటిని సరిగా చూసుకుంటే గాలి ఎలాగో మీ చేతుల్లో ఉండదు, ఎందుకంటే మీరు పట్టణాల్లో ఉంటున్నారు కాబట్టి. కానీ ఆహారం, నీరు మీ చేతిలోనే ఉంది కదా,
మీలో ఏ రకమైన అగ్ని రగలలో అది కూడా నిర్ణయించుకోవచ్చు. సూర్యరశ్మి ఇంకా కలుషితం కాలేదు, అవునా? రోజు సూర్యకాంతిని గ్రహించండి దయచేసి. రోజు శరీరానికి కాస్త సూర్యుడిని తగిలినిస్తే మంచిది, ఎందుకంటే అది ఇంకా కలుషితం కాలేదు కాబట్టి. దాన్ని ఎవరు కలుషితం చేయలేరు కూడా. ఎటువంటి అగ్ని రగులుతోంది మీలో? అత్యాశ అనే అగ్ని రగులుతోందా? ద్వేషం అనేదా? తిరస్కరణ అనేదా? కోపం అనేదా? ప్రేమ అనేదా? దయ అనేదా? ఏ అగ్ని మీలో రగులుతోందో దాన్ని గమనించి సరిచేయండి. మీ శారీరక మానసిక శ్రేయస్సు గురించి ఆలోచించనక్కర్లేదు, అంతా అదే దారికొస్తుంది.